దళితుల పట్ల చింతమనేని చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు స్వీకరిస్తున్నామన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ. ఈ కేసును విచారించి నివేదికను ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని కోరారు. దళితుల పట్ల చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో చింతమనేని ప్రభాకర్ దళితుల్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కేసు విచారణ స్వీకరించాం. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. 24 గంటల్లో పూర్తి స్థాయి వీడియోతో పాటు నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీని కోరడం జరిగింది. నివేదిక రాగానే నిజనిర్ధారణ చేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చి దాని మీద చర్యలు చేపట్టేట్టు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మీ యొక్క హక్కులను రక్షించడానికి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.